ఏం చేయగలరు. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆరాధ్య దైవ రూపంలో వస్తాడా, లేదా జగన్మోహన్ రెడ్డికి నా తండ్రే నాకు దైవం ఆయన చెప్పిన దాని దైవంలో చేస్తాను అనుకుంటాడా, అది తేలుతుంది. ఇంకా టైం ఉంది కదా, ఇచ్చా ఇప్పుడు ఒట్టు వేయలేదని నేను వేసాను. వాళ్ళు ఎవరన్నా వేస్తే నా పాత్ర ఉండదు. చూద్దాం ఏం చేస్తాడు. సామాజిక వర్గం అంటున్నారు, కదా ఇది రామోజీరావు గారు పెట్టాలి సామాజిక వర్గం అనేది. కులం అంటే తప్పేంటండి, కులం ఇది మన ట్రెడిషన్ లో భాగం. శ్రీరామ్ చెప్పినట్టు ఇక్కడ మతానికి ఏం లేదు, కులమే మన దేశంలో మన కులమే. కులం అంటే ఏంటి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. పూర్వం బయట కులంలో వివాహాలు చేసుకునేవారు కాదు. న్యాచురల్ గా మీ తమ్ముడు మీద మీకు ఎలా అభిమానం వస్తుందో అలాగే మీ కులం అంటే మీ అందరూ ఒక సమూహం, అందులోనే పెళ్లి చేసుకున్నారు, వాళ్లే ఉండేవారు. కాబట్టి ఆ కులం అలా డెవలప్ అయింది. కులంలో కులాభిమానం ఉండడం కూడా తప్పు కాదు. కులాభిమానం అన్ని కులాల్లోనూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బంధువులు కాబట్టి, వాళ్ళు రక్త సంబంధికులు నుంచి అలా అలా దళితులకు వచ్చారు కాబట్టి. ఇప్పుడు నేను 94 ఎలక్షన్లో నేను అసెంబ్లీకి పోటీ చేశాను. నేను ఎవడో కూడా ఎవరికి తెలియదు. వీడు ఎవరికో టికెట్ ఇచ్చారని, వీడు డిపాజిట్ రాదు, ఏమి రాదు, ఎందుకు ఇచ్చేసారో తెలియదు, టికెట్ ఇచ్చేసారని పెద్ద గొడవ జరిగింది. బ్రాహ్మణులు రాజ్యంలో బ్రాహ్మణులే కాదు, స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరెవరు ఉన్నారో నాకు పరిచయం కూడా లేని వాళ్ళు వచ్చి నాకు పని చేశారు. నా దగ్గర రూపాయి ఆశించలేదు. తర్వాత పని వాళ్ళు కలవలేదు కూడా. 2004లో నేను పార్లమెంట్ నిలబడితే వచ్చారు, 2009లో వచ్చారు. ఏంటి తప్పేంటి, దీన్ని ఏదో సామాజిక వర్గం అనేది ఇంకోటి ఇంకోటి కలగకుండా డోర్ తెరకుండా ఇదంతా ఎందుకు. కులం, ఎస్ కులం అనేది ఉంది. డబ్బు ఉన్న వాళ్ళలో కులం ఫీలింగ్ వస్తే డబ్బు లేని వాళ్ళకి ప్రమాదం. మిగతా కులాల్లో ఫీలింగ్ వస్తే ఏ ప్రమాదం లేదు. డబ్బు సంపాదించుకున్నటువంటి కులంలో కనుక మన అనేటువంటి ఆలోచన అన్ని కులంలో ఏదైతే ఉందో ఆ ఆలోచన ఆ కులంలో రావడం వల్ల మిగతా కులంలో ఏమి డెవలప్మెంట్ ఉండదు. అది బాధ. వేళ వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, ఏదో ఎన్టీ రామారావు గారు వచ్చాక కమ్మ ఫీలింగ్ వచ్చేసింది, అంతకుముందు ఏం లేదంటే పొరపాటు అది. ఈ దేశం, ఈ మన రాష్ట్రాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నది ఇప్పుడు కాదు, 52 మొట్టమొదటి ఎలక్షన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కమ్మ రెడ్డి. రెడ్డి సీఎం ఉండొచ్చు కానీ కమ్మ అసెంబ్లీ మెంబర్లు ఎప్పుడు దగ్గర ఏదో ఒక పార్టీ నుంచి వాళ్ళు వచ్చారు. ఇదిగో ఇప్పటి వరకు ఈ ఇన్ని ఎలక్షన్లో 52 నుంచి మొన్న 19 వరకు జరిగిన ఎలక్షన్స్ లో 2270 మంది ఎమ్మెల్యేలు ఎక్కారు. ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ తీశాను, ఆంధ్ర ప్రాంతంలో 2270 మంది. ఇది కూడా నేను చేసిన పరిశోధన కాదు, మీ వాడే బొమ్మినేని శ్రీనివాసరావు గారు బుక్ వేశాడు. ఆ బుక్ లో చాలా పరిశోధన చేశాడు. ఎమ్మెల్యేల పేర్లు, వాళ్ళ కులాలు, ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎక్కారు, ఏ ఎలక్షన్లో ఎవరిని ఎక్కారు తయారు చేశాడు. దాని ముందు మాట నా చేత రాయించడం వల్ల ఆ బుక్ మొత్తం ఆయన రాసిన ముందు నాకు పంపించాడు. అది మీరందరూ రాజకీయ ఇంట్రెస్ట్ కూడా చదవాలి, చాలా ఇంట్రెస్టింగ్ గా రాశాడు. ఆయన లెక్క ప్రకారం 2270 మంది ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా నెగ్గిన వాళ్ళు, మొన్న ఎలక్షన్తో సహా నెగ్గిన వాళ్ళు ఉంటే, అందులో 1144 మంది, అంటే 50.39% షెడ్యూల్ క్యాస్ట్ తీసేస్తే. షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వ్డ్ కాబట్టి అక్కడ పోటీ చేయడానికి కుదరదు. షెడ్యూల్ క్యాస్ట్ తీసేసి లెక్క పెడితే 58.39% వీళ్ళు ఈ రెండు కులాలు వచ్చి ఉన్నారు. 27% రెడ్లయితే 22% కమ్మ ఉన్నారు. ఎప్పుడు ఇదిగో మొట్టమొదటి నుంచి క్లియర్ గా ఫస్ట్ ఎలక్షన్ లో 30 రెడ్లు 30 కమ్మ, తర్వాత 44 రెడ్లు 30 కమ్మ. జనాభా శాతం ఎక్కువ ఉన్నటువంటి కులాలు ఇవి. ఎందుకంటే బీసీలు ఒక కులం కాదు. బీసీ అనేటువంటి ఒక మూవ్మెంట్ తీసుకురావడానికి, ఉత్తరప్రదేశ్, బీహార్ లాగా బీసీ మూవ్మెంట్ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో బీసీ అనేది ఒక కులం కాదు. ఎవడైనా ఒక సాక్రిఫైస్ చేయగలిగినటువంటి లీడర్ వచ్చి బీసీని కలపగలిగితే ముందు ఏమైనా జరుగుతుందేమో. కానీ నేను అనుకోవడం, నేను బతికుండగా రెండో కమ్మ తప్ప మూడో వాడు వచ్చే అవకాశం లేదు. ఆ అవకాశానికి కల్పించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి లీడర్లు కూడా లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. వేరే క్యాస్ట్, ఈసీ కాకపోయినా వేరే క్యాస్ట్ నుంచి రావడానికి ట్రై చేశారు. Kamma, Reddy, Kalibi anta mandu untaro, Kaapulu kuda anta mandu untaru oka caste ante Kaapu, Balija, Urupu Kaapu, Bulluru Kaapu ila rakarakalu perukonnatvante asalu ee Kaapulu lonche Kammaru, Reddlu, Garamalu andaru vachindi Kaapulu lonche idi charitra Kaapu anedi oka kulam kaadu Kaapu ante protector కాపాడగలరు అసలు బాబు అని నేను చెప్పాను కదా. మొన్ననే ఈ లెక్కలన్నీ ఎంఎస్కో విజయ్ కుమార్ గారితో మాట్లాడితే ఏదో ఫంక్షన్ లో కలిసినప్పుడు ఆయన మీరు బుక్ రాయించు కదండి అని ఆయన కొన్ని బుక్లు సజెస్ట్ చేశాడు. వీటి మీద ఎమాడా కీకో అని ఇబార్కి యూనివర్సిటీ జపాన్ అతను మన ఆంధ్రప్రదేశ్ లో పొలాల మీద ఒక పెద్ద రీసెర్చ్ చేసి తీసేసాడు. ఎమాడా కీకో. ఇంకొక ఆవిడ పిల్ల దలేల్ బెంబుబారి ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక అమ్మాయి వచ్చి ఈ మధ్యనే 2000 తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని కూడా ఇంటర్వ్యూ చేసి కమ్మ అనే కులం ఎందుకు ఇంత బాగుపడింది మిగతా కులాల కన్నా, ఇంత సక్సెస్ కారణం ఏంటి అని ఆవిడ తీసి సబ్మిట్ చేసింది. ఇవి కాకుండా 1960లోనే ద మోస్ట్ డేంజరస్ డికేడ్స్ ఇండియా అని సెలిక్ హారిసన్ అనే ఒక బుక్ రాశాడు. ఆక్స్ఫర్డ్ ప్రింట్ చేశారు. ఆ బుక్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో పొలాలు ఎలా వచ్చాయి ఏంటి గొడవ మొత్తం అంతా రీసెర్చ్ చేసి రాశాడు. వీటన్నింటినీ పెట్టుకుని మీరు ఇప్పుడు ఇది టైం, ఇది ఒక బుక్ రాయండి, ఈ సెట్లో పొలాలు ఎలా వచ్చాయి, ఎప్పటి నుంచి వచ్చాయి, కమ్మాలు ఏంటి, గొడవ ఏంటి అని చెప్పి విజయ్ కుమార్ గారు, ఎంఎస్కో విజయ్ కుమార్ అడిగాడు. ఆయన పబ్లిష్ చేస్తాం చెప్పండి. దాని మీద మొదలైంది ఈ గొడవ. లేకపోతే ఈ పార్టీకి వచ్చేస్తుంది. సరిగ్గా అదే టైంకి గొడవ గట్టిగా స్టార్ట్ అయింది. ఇది డైరెక్ట్ గా కమ్మారెడ్డి గొడవ కింద కనబడుతుంది కాబట్టి కొంచెం ఆగి ఈ గొడవ సెటిల్ అయిన తర్వాత ముందుకు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.